విశాఖ జిల్లాలో ఈ నెల 28 29 తేదీల్లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జీవీఎంసి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన బోట్ రేసింగ్, కైట్ ఫెస్టివల్ను జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసి కమిషనర్ రాజాబాబు ప్రారంభించారు. విజేతలకు విశాఖ మేయర్ హరి వెంకట కుమారి బహుమతులు అందజేశారు. టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలవడంతో ఆ పార్టీ సంబరాలు చేస్తోంది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముక్తియార్ ఆధ్వర్యంలో పటాసులు పేల్చి నినాదాలు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలను తిట్టడం మాని రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీనే ఘన విజయం సాధిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వెంకటాపురంలో బాణాసంచ కాల్చి పరిటాల శ్రీరామ్, సునీత విజయోత్సవాలను జరుపుకున్నారు. టీడీపీ పడిలేచిన కెరటమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వరుసగా విజయాలే వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి పతనం ఆరంభమైందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు భీమవరం ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మిని ఆ పదవి నుంచి తొలగించాలని టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. రహదారిపై నినాదాలు చేసి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభించడం లేదని టీడీపీ నేత చిరుకూరికి రామకృష్ణ చౌదరి అన్నారు. 39వ వార్డులో పట్టణ అధ్యక్షునిగా తనను ఎన్నుకుంటే సీతారామలక్ష్మి ప్రకటించకుండా అన్యాయం చేశారని రామకృష్ణ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు, ఎమ్మెల్యే కోటాలో 1 స్థానం గెలుపొందడం ప్రజా విజయమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దానికి ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలకు తరలించేందుకు కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ ప్రాంగణంలో తలంబ్రాల పూజలతో శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. 12 ఏళ్లుగా కోటి తలంబ్రాల యజ్ఞం కొనసాగిస్తున్నామని కళ్యాణం అప్పారావు తెలిపారు. జాతీయ భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై బెంగళూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సదస్సుకు హాజరు కాలేకపోయానని, వైసీపీ ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ఆర్ విత్తన పరిశోధన శిక్షణా కేంద్రానికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వైసీపీ రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేక ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్రాస్ ఓటింగ్ పై అంతర్గత సమావేశాల్లో విశ్లేషించిన తర్వాతే ముందుకు వెళ్తామని తెలిపారు. సీఎం జగన్ను వ్యతిరేకించిన వారికే నష్టమని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను తరిమికొట్టాలన్నారు. అసెంబ్లీకి రానన్న చంద్రబాబు ఎందుకు వచ్చారని రోజా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు 2 ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఆ 2 ఎమ్మెల్యేలే మిగులుతారని మంత్రి రోజా వెల్లడించారు. కనకదుర్గమ్మ గుడిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మహామండపం దగ్గర లడ్డూ ప్రసాదాల కౌంటర్లో చీమలు పట్టిన వాటినే భక్తులకు విక్రయిస్తున్నారు. చీమలు పట్టిన ప్రసాదాన్ని ఇవ్వడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి భూమి పూజ చేశారు. సుమారు 165 కోట్ల పెట్టుబడితో 56 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. పరిశ్రమల ఏర్పాటు చేయడం అంటే ఒక్కరోజులో అయ్యే పని కాదని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు.